అందరూ అందరూ అనట్లేదు, కేవలం పచ్చ నేతలు, పచ్చ పార్టీలు. ఒక సామెత, పాత సామెత ఉంది, పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని చెప్పని. నిజంగా ఈ పచ్చ నేతలకి పచ్చకామర్లు గమ్మినాయి. అంటే వీళ్ళు ఏదనుకుంటే అది మాట్లాడేస్తూ ఉంటారు అంతే. వ్యాక్సినేషను మనకి ప్రధానమంత్రి మోడీ గారు రాబోతోంది, ముందు అధికారులకు వేయించండి, తర్వాత పెద్దవాళ్ళకు వేయించండి, ఆ తర్వాత మిగిలిన ప్రజలందరికీ కూడా ఉండే విధంగా చెయ్యండి, అధికారుల్ని జాగ్రత్తగా అప్రమత్తం చేసి ఈ వ్యాక్సినేషన్ అందించడంలో కీలక పాత్రలు పోషించండి అని ప్రతి ఒక్క చీఫ్ మినిస్టర్కి కూడా ఆయన దిశానిర్దేశం చేయటం జరిగింది. మీరు విన్నారా? అసలు న్యూస్ చూస్తున్నారా? అంటే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా బేఖాతరు చేసి, నువ్వు ఒక ఎస్ఈసీవని చెప్పని, నువ్వు ఇష్ట రాజ్యంగా ప్రభుత్వం చెప్పినా కూడా వినకుండా, ప్రిన్సిపల్ సెక్రటరీలు నీ దగ్గరకు వచ్చి రిక్వెస్ట్ చేసి ఇప్పుడు వల్ల కాదని చెప్పినా కూడా, నువ్వు ప్రీప్లాన్డ్గా అన్నీ చేసేసుకుని పెట్టేసుకుని వాళ్ళు వచ్చిన 2 అవర్స్లోనే నువ్వు అనౌన్స్ చేసేసి పెట్టేస్తున్నాను ఎన్నికలు అంటే పిచ్చ పిచ్చగా కనిపిస్తోందా ప్రభుత్వం? ప్రజలు పిచ్చగా కనబడుతున్నారా? ప్రజారోగ్యంతో ఆటలాడుకుందాం అనుకుంటున్నారా టీడీపీ వాళ్ళు? ఆ టీడీపీకి భజన చేసే ఎస్ఈసీ, ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆనాడు 40 కేసులు కూడా లేని టైంలోనేమో ప్రజలకు ఇబ్బంది వచ్చేస్తుందని మాట్లాడిన నువ్వు, ఈ రోజున 200,000 మంది చచ్చిపోతున్నారు స్టిల్లు, ఎలా నువ్వు ప్రజారోగ్యాన్ని పక్కన పెట్టేసేసి మాట్లాడుతున్నావు? సెకండ్ వేవ్ కూడా స్టార్ట్ అయింది, ఏ టైంలో స్ట్రెయిన్ అవుతుంది? ఆల్రెడీ కొన్ని దేశాల్లో లాక్డౌన్ అనౌన్స్ చేశారు, ఎయిర్పోర్ట్స్ బ్యాన్ చేశారు, అవునా కదా? ఆ ఇదిలో మీకు అసలు సెన్స్ అనేది పనిచేస్తుందా లేదా అని చెప్పని ఎస్ఈసీ గారిని మేము అడుగుతూ ఉన్నాం. అయ్యా, నీ ఈగోకి మేము మమ్మల్ని బలి చేసేటటువంటి ప్రయత్నం మాత్రం దయచేసి మీరు చెయ్యొద్దు, ఎందుకంటే చాలా గౌరవప్రదమైనటువంటి స్థానంలో మీరు ఉన్నారు, మీరు మౌనంగా ఉండి మీ పాత్ర ముగించుకుని మీరు వెళ్తే చాలా మటుకు మంచిది, లేకపోతే చాలా ఇబ్బందులు పాలవుతారని చెప్పని, భగవంతుడు కూడా చూస్తూ ఊరుకోడని చెప్పని తెలియజేస్తున్నాను. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.